ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తప్పిన పెను ప్రమాదం, పట్టాలు తప్పిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గద్దర్ సమాధి వద్ద నివాళులర్పించిన డిప్యూటీ సీఎం, కుటుంబ సభ్యులను పరామర్శించిన బట్టి విక్రమార్క. గణక సెయింట్ జోసెఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేత ఆడారి అనంతకుమార్. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన పాసింజర్లని ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీస్ సిబ్బంది అధికారులు. సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణంలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం హోదాలోని తొలిసారిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పట్టి విక్రమార్కను చూసి కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు గద్దర్ భార్య గుమ్మడి విమల. పొడుస్తున్న పొద్దుతోని నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని అహింసాయుతంగా నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దమ్మ అయిన సోనియాను ఒప్పించడంలోని కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగన నిలిచిన ప్రజా యుద్ధ నౌక తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అంటూ గద్దర్ భార్య గుమ్మడి విమల, కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెలలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, మల్లువెంట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచెన్ గారి లక్ష్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెయింట్ జోసెఫ్ స్కూల్ 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుక మంగళవారం సాయంత్రం మల్కాపురంలో అతి పురాతనమైన సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆర్గనైజర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడరి ఆనంద్ కుమార్ ప్రతినిధిగా యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ పిల్ల రమాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని పాఠశాలలోని విద్యను నేర్పిస్తారు కానీ విలువలతో కూడుకున్న విద్యను ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పించాలంటూ ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా డీఈఓ కార్యాలయం వద్ద ఇటీవల సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు దీక్షను చేపట్టారు. అనారోగ్యానికి గురై మరణించిన జడ్డు వాసుదేవరావు భౌతిక కాయాన్ని డీఈఓ కార్యాలయం ముందు ఉంచి నిరసన చేపట్టిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని మద్దతును తెలిపారు. ప్రభుత్వం వెంటనే వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని, లేని పక్షంలోని ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం జడ్డు వాసుదేవరావు భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పశ్చిమాల శ్రీనివాసరావు మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. నేను ఎప్పటికీ నాయకుడిగా కాదు, సేవకుడిగానే ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టించబోతున్నారని, 175కి 175 స్థానాలు గెలిచి భారతదేశంలో తిరిగిలేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అవుతారని ఆయన జోషం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాకు వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవకుడుగానే పనిచేసి అమలాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువస్తానంటూ ఆయన వెల్లడించారు. పేదలకు కావాల్సింది విద్య, వైద్యం ముఖ్యంగా కావాలి. దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే 1 పొజిషన్లో మన రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. నాడు నేడు చూసుకుంటే స్కూల్ పిల్లల్ని నిజంగా గతంలో మేము చదువుకున్నప్పుడు, గతం తర్వాత 10 క్రితం కూడా స్కూల్ చాలా అధ్వాన్నంగా ఉండేవి, ప్రతి చోట ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. కానీ ఇప్పుడైతే అలా లేకుండా స్కూల్ని పూర్తిగా అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా
గవర్నమెంట్ స్కూల్ను కూడా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే పిల్లలకు షూస్ కానీ, యూనిఫామ్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నింటినీ కూడా సొంత తల్లిదండ్రులు కూడా మర్చిపోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ విద్యార్థులకు మర్చిపోకుండా ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంలోనే స్కూల్ రీఓపెనింగ్ అయ్యే టైంకి ఎప్పుడే అన్నీ సిద్ధం చేసి స్కూల్ పిల్లలకి సొంత తల్లిదండ్రులు కూడా ఇవ్వలేనటువంటి గిఫ్ట్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అందివ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు నా పిల్లలు, నా కుటుంబం, నా ఇదంతా నాది, నా కుటుంబంలో సభ్యులు అందరూ నాది రీతిగా ఆయన చేయడం జరుగుతుంది. మహిళలకు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి అయితే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం 3,000 రూపాయలు చేశారు ఇస్తున్నారు దాన్ని. అలా ప్రతిదీ ఏదైనా సరే మాటలతో చెప్పుకోలేని స్థితిలో మనం అడగకుండా, ఒక సామెత ఉంది అడగంది అమ్మాయినే పెట్టదంటారు, కానీ జగన్ అండి అయితే అడగకుండానే మనకు అన్ని సమృద్ధిగా పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాలకు గెలిపించి మళ్ళీ భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించేలాగా ముఖ్యమంత్రిగా చేయాలని, ఇలాంటి అభివృద్ధి పథక పనులు మనము మన పిల్లలు తరతరాలుగా అనుభవించే రీతిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి ఘన విజయం చేకూర్చాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నేను విన్నవిస్తున్నా. మరి ముఖ్యంగా అమలాపురంలో ఎన్ని శక్తులు ఎన్ని కుయుక్తులు ఒడినప్పటికీ కూడా అమలాపురం సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే ప్రగాఢ విశ్వాసంతో మేము ఉన్నాం. తప్పనిసరిగా ఆ రీతిగానే సైనికులుగా మేము పనిచేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం పోలీస్ స్టేషన్ నూతన సీఏగా పి రమణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2 రోజుల్లో భోగి సంక్రాంతి కనుమ పండుగలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, కోడి పందాలు బల్లాటలు ఆడి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దంటూ సబ్బవరం మండల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే రకరకాల గేమింగ్ యాక్టివిటీస్ కానీ ఏమైనా జరిగే అవకాశం ఉంటే అటువంటివి ఏమన్నా మా నోటీసులోకి వచ్చినట్లయితే వాళ్ళ మీద కేసులు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా పండగని పండగలాగా జరుపుకోవాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలు, అదే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి అనవసరంగా కేసుల్లోకి ఇరుక్కోవద్దని నేను కోరుతున్నాను. ఆల్రెడీ మండలంలో ప్రతి ఊరు మీద కూడా, ప్రతి ఏరియా మీద కూడా ఎక్కడెక్కడ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉందో ఆ ఏరియాలన్నీ కూడా వాచ్ పెట్టడం జరిగింది. పట్టుకున్నట్లయితే మీకు అప్పుడు ఏమవుతుందంటే పండగ రోజు కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందరూ దయచేసి అలాంటివి మానుకోవాలని చెప్పి కోరుతున్నాను. కాబట్టి ఈ విషయంలో పబ్లిక్ కూడా మాకు సహకరించవలసిందిగా పోలీస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలోని శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అగ్రంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ విఎస్పి చౌదరి మాట్లాడారు. తమ స్కూల్ ఆవరణలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించామని అన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు గాను బహుమతులు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు 2వ రోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాలు 2వ రోజున ముగ్గులు పోటీలు, బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా చిన్నారులందరూ కూడా చాలా చక్కని అందమైన ముగ్గులు రంగురంగుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 5 బహుమతులు, 1st, 2nd, 3rd, 4th, 5th 5 బహుమతులు వారు వేసిన రంగులను బట్టి న్యాయ నిర్ణేతలుగా మా ఉపాధ్యాయులు ఉండి నిర్ణయించడం జరిగింది. అందులో 5 బహుమతుల్ని విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి బహుమతులు ఇవ్వడం ద్వారా వారిలోని సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి ఇది చాలా బాగా దోహదపడుతుందని, రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేలాగా ఈ విద్యార్థులందరికీ కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 2వ రోజు కూడా ఇప్పుడు గాలిపటాలు ఎగరవేయడం జరుగుతుంది. ఈ గాలిపటాల్లో కూడా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా అందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మా యువత విద్యా సంస్థలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటామని, దానికి తల్లిదండ్రులు కూడా సహకారం అందించడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి సంబరాల తర్వాత రేపటి నుంచి స్కూల్ సెలవు ఇవ్వడం జరుగుతుంది.
విద్యార్థులందరికీ తల్లిదండ్రులందరికీ కూడా అలాగే మా ఉపాధ్యాయులకు శ్రేయలకు మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం 30వ రోజుకు చేరిన అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నాను విరమించేది లేదంటూ సబ్బవరం మండలం అంగన్వాడీ కార్యకర్తల సంఘ అధ్యక్షులకు తెలియజేశారు. వీరికి మద్దతుగా అనకాపల్లి జిల్లా రైతు సంఘం యూనియన్ నాయకులు మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలంలోని గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీలు, ఆయాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ప్రభుత్వం వ్యతిరేకంగా విధానాలు తీసుకురావడం, జీవో నెంబరు 2 తీసుకురావడం, అది రద్దు చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం ఏదైతే అన్నమాట సార్, వ్యవసాయ కార్మిక సంఘంగా అన్ని సహకార సంఘాలను ఓడగట్టుకొని మీకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి దీని సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు మద్దతుగా మేము ఉంది. ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి మేము కూడా తోడ్పాటు ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము సభకి ఉద్దేశించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.